విజయనగర్ పోలీస్ కమిషనరేట్ లో క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రారంభమైంది. నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిపి కమలాసన్ రెడ్డి దీనిని ప్రారంభించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగు సూచనలు చేశారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ నేరం చేసినా ఈ సిస్టమ్ ద్వారా గుర్తించవచ్చునని చెప్పారు. త్వరలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానం అమలులోకి రానుందని ప్రకటించారు. కరీంనగర్లోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సీసీటీఎన్ఎస్ సిస్టమ్ను సిపి కమలాసన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో తొలుత వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారని గుర్తు చేశారు. రెండో దశలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఈ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఛార్జిషీట్ను ఇక నుండి కోర్టుకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా వెళ్తాయని చెప్పారు. నేరం చేసిన వారెవరు తప్పించుకోకుండా ఈ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పోలీస్, జ్యుడిషియల్, ప్రాసిక్యూషన్ ఇలా 5 విభాగాలు ఈ సాఫ్ట్వేర్లో పొందుపరుచుతారని చెప్పారు. భవిష్యత్తులో సిబ్బందిని వినియోగించకుండా ఈ విధానం ద్వారా సేవలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో టౌన్ ఏసీపీ డాక్టర్ అశోక్ కుమార్, ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ అని ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో కంట్రీ వైడ్ దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ ఆఫీసర్స్ను నెట్వర్కింగ్ చేయడం జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ద మూమెంట్ ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్డ్, ఎఫ్ఐఆర్తో పాటు ఇన్వెస్టిగేషన్ యాజ్ అండ్ వెన్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెసెస్, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అన్ని కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయాలి. మాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక ముందు పోలీస్ స్టేషన్స్ నుంచి అడిగేటువంటి అవసరం ఉండదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి కానీ స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి కానీ అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్, అవసరమైనటువంటి రిపోర్ట్స్ను కేటగిరీ ఆఫ్ పోలీస్ హెడ్ డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ కింద ఏది కావాలన్నది మనం తెప్పించుకోవడానికి చాలా సులభంగా సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ క్రిమినల్ ట్రాకింగ్ ఆల్సో విల్ బికమ్ వెరీ ఈజీ. ఎవరైనా నేరం చేసి తప్పించుకొని పోవడానికి సాధ్యపడరు. త్రూఅవుట్ కంట్రీ ఒక అక్యూజుడు దేశంలో మా దగ్గర త్రీ టౌన్ పొజిషన్లో ఇన్వాల్వ్ అయినటువంటి అక్యూజుడు దేశంలో ఎక్కడ నేరం చేసినా మనం అది ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. జాబ్ వెరిఫికేషన్ కానీ, పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ, అతని మీద దేశంలో ఎక్కడ కేసులు నమోదైనా ఆ విషయం కూడా మనం వెంటనే ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ఆర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ సీసీటీఎన్ఎస్. దేశంలో మొట్టమొదటిసారిగా ఐసీజేఎస్ ప్రాజెక్ట్ను వరంగల్ కమిషనరేట్లో డిసెంబర్ 15, 2018 లాంచ్ చేయడం జరిగింది. అక్కడ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈరోజు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, తర్వాత డీజీపీ గారు శ్రీ మహేందర్ రెడ్డి గారు, అడిషనల్ డీజీ పీసీఎస్ శ్రీ రవిగుప్త గారు, తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జి, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి అనుపమ చక్రవర్తి గారు పాల్గొనడం జరిగింది.